రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిని కలిసినటువంటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి గారిని ఏమేం కోరికలు కోరారు, ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారు అని చెప్పి మీడియాతో మాట్లాడారు. ఎనీహౌ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ తాత రాజారెడ్డి గారి మీద యాజ్ యూజువల్ విమర్శలు చేసిన, ప్రధానంగా చంద్రబాబు సారు రాష్ట్రపతి గారి ముందు కోరిన కోరికలు నాలుగు. ఒక కోరిక ఏంటంట, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా రద్దు చేసి, అంటే ఆర్టికల్ 356 అనేది ఇక్కడ ఇంపోజ్ చేసి అక్కడితో ఆగకూడదు. ఇన్ని రోజులు అరాచకాలకు పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చట్ట ప్రకారం శిక్షించాలి. కోరిక నంబర్ 1. కోరిక నంబర్ 2, డీజీపీని రీకాల్ చేయాలి, అక్కడితో ఆగకూడదు. సో ఈ అరాచకాలలో డీజీపీ కూడా భాగస్వామ్య కాబట్టి తనను కూడా చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలి, శిక్షించాలి. అంటే ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. మరి జగన్ గారిని కనుక మళ్ళీ కనీసం 16 నెలలకు మించే మళ్ళీ లోపల పెట్టమని కానీ ఆ డిమాండ్ కనుక కోరింటే సరిపోనేమో, రెండు కొద్దేమో కోరికలే. నెక్స్ట్ 3, తెలుగుదేశం పార్టీ ఆఫీసు పట్టాభి వాళ్ళ ఇంటి మీద జరిగినటువంటి ఈ దాడుల మీద సిబిఐ విచారణ కావాలి. 4, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హెరాయిను మాదక ద్రవ్యాలు ఇది విస్తృతంగా జరుగుతున్న కార్యకలాపాలు, దీంట్లో ప్రభుత్వమే మద్దతు ఇస్తుంది కాబట్టి వీటి మీద మొత్తం వ్యవహారాల మీద కూడా సిబిఐ విచారణ కావాలి. ఈ 4 ప్రధానంగా. సో ఈ 4 కోరికల బదులు నాకు అనిపించింది అనవసరంగా 4 కోరికలు, లేకపోతే ఈ 4 కోరికలతో పాటు ఇంకొక కోరిక కనుక కోరి ఉండింటే పరిపూర్ణమయ్యేదేమో. ఏంటా కోరిక, ఉన్న బలంగా నేను ఢిల్లీ నుంచి విజయవాడ పోయేలోగా ఆ జగన్ గారిని కనుక దించేసి రాష్ట్రపతి మీకు ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించి నన్ను కనుక ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడితే సరిపోతుంది. జగన్ ఎటు అరాచకవాది, నేనైతే ప్రజాస్వామ్యవాది, నన్ను కూర్చోబెట్టండి ముఖ్యమంత్రి పీఠం అదే ఒక్క కోరిక కోరి ఉంటే ఈ టూర్ అనేది పరిపూర్ణమయ్యేదేమో. ఇంకా అంతేకాకుండా చంద్రబాబు సార్ కూడా మీడియా సమావేశంలో చెప్పారు కదా, జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 2.5 సంవత్సరాల నుండి మానసిక వేదన అనేది అనుభవిస్తూ ఉన్నాం నేను నా పార్టీ కార్యకర్తలు అని కూడా అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయినరు అని మానసిక వేదన కాదు, మాకు అధికారంలో లేదు, నేను ముఖ్యమంత్రి కాలేదు అని చెప్పి ఆ వేదన అయితే బాగా గట్టిగానే ఉంది. ఇంకా ఆ వేదనే కదా చాలాసార్లు బయటపడుతూ ఉంది. సో ఎటు ఒక మనిషిని ఇట్లా మానసిక క్షోభకు గురి చేయడం కరెక్ట్ కాదు, కాబట్టి ఆ మానసిక క్షోభ పోవాలి అంటే అధికారమే పరమవాది కాబట్టి ఎటు జగన్ ఆర్టికల్ 356 ఇంపోజ్ చేసి దించేమని చెబుతున్నా కాబట్టి ఆయన దించేసి నన్ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టండి రాష్ట్రపతి గారు అని చెప్పి డిమాండ్ చేసిందంటే రాష్ట్రంలో, దేశంలో, ఒక విధంగా ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం లభించేది. చూద్దాం. నెక్స్ట్ కూడా హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్లో కూడా కోరినాం, తదుపరి ఎవరిని కలుస్తాం అనేది మీకు తెలియజేస్తామని అయితే మీడియాతో చంద్రబాబు సార్ చెప్పారు. మరి చూడాలి, ఢిల్లీలో ఉన్నారు మరి ఎవరిని కలుస్తారు, ఎవరెవరు అపాయింట్మెంట్లు దొరుకుతాయి, ఏంటి నెక్స్ట్ అడుగులు అని.